ఏలూరు జిల్లా పోలవరం. జర్నలిస్టుల ఐక్యతకు ఆదర్శం పోలవరం ప్రెస్ క్లబ్ అని డిఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి అభినందించారు. పోలవరం ప్రెస్ క్లబ్ 3వ వార్షికోత్సవం వేడుకలు క్లబ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ అధ్యక్షతన పట్టిసీమ రివర్ ఇన్ అతిథిగృహంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డిఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి, ఎంపీడీఓ జి శ్రీను, ఎస్ఐ పవన్ కుమార్, మండల వ్యవసాయ శాఖ అధికారి కె రాంబాబు, ఏపీఎం బి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు డిఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు అల్లం శ్రీను, పీసపాటి వ్యాఘ్రేశ్వరరావులను కరోనా విపత్తు సమయంలో సైతం ప్రాణాలకు వెనుదీయక విశిష్ట సేవలు అందించిన మానవతాధీర అవార్డు గ్రహీత షేక్ షహీన్షా బాషాను, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శోభన రాజశేఖర్ బాబులకు సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం డిఎస్పీ, ఎన్డీఓ, ఎస్ఐ మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా నిలుస్తున్న మీడియా సేవలు సంఘానికి ఎంతో అవసరమన్నారు. సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలుగులోకి తెస్తూ వాస్తవాలను ప్రజల ముందుంచి చైతన్యపరుస్తున్న మీడియా పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనదన్నారు. 3 సంవత్సరాలుగా జర్నలిస్టుల మధ్య ఐక్యత నెలకొల్పుతూ విజయవంతంగా ప్రెస్ క్లబ్ని ముందుకు నడిపిస్తున్న ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శోభన రాజశేఖర్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మొత్తం ఆ ప్రశ్న అందరి ముందు సమయంగా మీరు